ప్రారంభించుకుంటాం. వాక్యం అయిపోగానే సాక్ష్యాలు సమర్పణలు ముగింపు ప్రార్థన చేసుకుని చక్కగా మరి ఏదైనా విషయాలు చెప్తే ప్రార్థన చేసేసి మిమ్మల్ని పంపించేయటం జరుగుతుంది. తప్ప ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఈ కానుకల గురించి ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, కానుకలు ఇచ్చిన వారిని ఒకలాగా ఇవ్వని వారిని ఒకలాగా ప్రేమించే తత్వం ఎప్పుడు కూడా మాకు ఉండకుండా మా ప్రభువుని మేము అడుగుతూ ఉన్నామండి. ప్రభువా, ఈ లక్షణం మాకు ఎప్పుడు ఉంచు నాయన, ఎప్పుడు ఈ లక్షణం మాకు ఉంచు ప్రభువా అని మేము ఎప్పుడు ప్రార్థన చేసుకునే దేవుణ్ణి అడుగుతున్నాం. ఎందుకో తెలియదు కానీ ఆమె వచ్చి అంటుంది, అయ్యా ఎందుకు అడిగావమ్మా ఇలాగా అని అడిగితే, నేను మరి వేరే ఊరండి, ఆవిడది వేరే ఊరు, అయితే ఒకసారి చుట్టాలు ఇంటికి వచ్చి అలా వచ్చి చెప్తూ ఉందన్నమాట అండి, మా చర్చిలో మా సంఘంలో కానుక ఎవరినిస్తే వాళ్ళనే పొగుడతారండి, వాళ్ళనే ప్రేమిస్తారండి, వాళ్ళ గురించే ప్రత్యేకించి వాక్యం అంతా వాళ్ళ గురించే మాట్లాడుతూ కూర్చుంటారండి అని చెప్తూ ఉంది. సరే అమ్మా, అయితేని ఆ లక్షణం పోయేలాగా మీరు ప్రార్థన చేయండి, నాకు చెప్పారు కనుక నేను కూడా ప్రార్థన చేస్తాను అని సున్నితంగా చెప్పి ఆ మాట నుంచి గమ్మును బయటకు వచ్చేసాను నేను. నాకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది ఇలా కూడా ఉంటారేమో, కొంతమంది ఇలాంటి వారు కూడా ఉంటారేమో అని నాకు అనిపించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం అందరికేనండి, ఒక్కళ్ళకే కాదు, ఇది పాస్టర్లకి చెప్పండి, దేవుని పిల్లలైనటువంటి వారికి అందరికీ. అయితే వాక్యం చెప్తుంది, మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే ఒక మంచి ఫలం మీలోంచి ఎలా బయలుదేరుతుంది? ప్రేమించని వాళ్ళను కూడా మనం ఏం చెయ్యాలి? ప్రేమించే వారంగా మనం ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని వాక్యం చెప్తుంది. ఆయన కలిగి ఉన్నటువంటి మనసు, ఆయన పిల్లలంగా మనం కలిగి ఉండాలి. ఆయన ప్రేమించే మనసు కలిగి ఉన్నారు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఏం ప్రేమించాడు? చెట్ల లేక మేడమిద్దుల లేక బంగారాన్న, విలువైన పేరు ప్రఖ్యాతలన, ప్రతిష్టలన, ఏం ప్రేమించాడు ఆయన? ఏం ప్రేమించాడు అంటే, భూలోకములో మానవులైన వారందరినీ ఆయన ప్రేమించాడు. అందరినీ ప్రేమించాడు. ఒకళ్ళని, ఒక రాష్ట్రం వారిని, ఒక దేశం వారిని, ఒక కులం వారిని, ఒక మతం వారిని కాదండి ఆయన ప్రేమిస్తా, ఆయన అందరినీ ప్రేమించాడు. అందుకనే మీరు వచ్చేటప్పుడు పిల్లరా మన ఇంటి వైపుకి ఎలా చర్చి పైకి ఇలా వచ్చేటప్పుడు అక్కడ చూస్తారేమో, అక్కడ ఒక వాక్యం రాసి ఉంటుంది అద్దాల మీద, ఏమనో తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరికీ ఎందుకు? అందరికీ ప్రభు, అందరినీ ప్రేమించాడు ఈయన, అందరినీ ప్రేమించాడు. కనుక ఆయన పిల్లలంగా మనం కూడా కలిగి ఉండవలసిన లక్షణం ఏంటంటే, పిల్లరా మనం మనల్ని ప్రేమించిన వారినే కాదు, ప్రేమించని వారిని కూడా మనం ఏం చెయ్యాలి? ప్రేమించే వారంగా ఉండాలి. అప్పుడు ఒక మంచి ఫలం మనలో నుంచి బయటకు వస్తుంది. పిల్లరా తర్వాత ఒక మంచి ఫలం ఉన్న వ్యక్తి ఇంకెలాగుంటాడు? దేవుని పరిశుద్ధ గ్రంథంలో, దేవుని పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పొడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. పిల్లరా, ఇప్పుడు ఒక మంచి చెట్టు ఒక మంచి ఫలం ఇవ్వాలి. ఆ ఫలం ఇచ్చే చెట్టు ఫస్ట్ ఎలా ఉంటుంది? తనను ప్రేమించిన వారినే కాదు కానీ తనని ఇబ్బంది పెట్టిన వారిని కూడా, తనను బాధ పెట్టిన వారిని కూడా ఏం చేస్తుంది? ప్రేమించే చెట్టుగా ఉంటుంది, ప్రేమించే ఫలం ఇస్తుంది. తర్వాత ఇక్కడ ఉంది కదా, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడు. దేవుడు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది మనకి. మనం అంటండి పిల్లలు, మనం చేసే నీతి కార్యం మనుషులు చూడాలని చేయకూడదంట. ఎవరు చూస్తారని చెయ్యాలి? దేవుడు చూస్తాడని చెయ్యాలి. పిల్లలు దేవుడు చూస్తున్నాడని చెయ్యాలి. మనం దేవుడు చూస్తున్నాడని ఏ పైన చెయ్యాలి. అంతే తప్ప
మనుషులు చూస్తున్నారని మనం చేస్తే మనం మంచి ఫలం ఇచ్చే వారంగా ఉండమంటాడు. ఒక మంచి చెట్టైన మనం ఒక మంచి ఫలం ఇవ్వాలంటే మనం చేసే నీతి కార్యం ఏదైతే ఉందో అది ఎవరు చూడాలి చెప్పండి? దేవుడు చూడాలి. దేవుడు చూస్తున్నాడని భక్తి చేయాలి మనం, దేవుడు చూస్తున్నాడని ప్రార్థన చేయాలి మనం, దేవుడు చూస్తున్నాడని పిల్లలు దేవుని సన్నిధికి రావాలి మనం. దేవుని దగ్గరకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని రావాలని ఉందా? దైవజనుడు ఉన్నాడని రావాలని ఉందా? దేవుడున్నాడని రావాలి. దేవుడున్నాడని భక్తి చేయాలి మనం. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, మన భక్తిలో మానవులు చూస్తున్నారని మనం ఏమీ కూడా చేయకూడదు. ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది మనం దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళంగా ఉండాలంట. చూడండి దేవుని యొక్క వాక్యంలో చదవండి, న్యాయాధిపతుల గ్రంథం 9:12-13 చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 9:12-13 అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లి నే దేవునిని మానవులను సంతోషపెట్టు ద్రాక్షారసము నేనియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు తిరుగుటకు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. ఇక్కడ వాక్యంలో ఉంది కదండి పిల్లరా, చెట్లన్నీ కలిసి ద్రాక్ష పాదు దగ్గరికి వెళ్ళి అన్నాయంట, నువ్వు మా మీద రాజుగా ఉండు అన్నారట. అప్పుడు వెంటనే ఆ ద్రాక్ష పాదు ఏమందో తెలుసా? నన్ను రాజుగా ఉండమంటున్నారా? నాకు పదవి ఇచ్చేస్తున్నారా? ఓట్ల ఎలక్షన్ లేకుండా నాకు పదవి ఇచ్చేస్తారా? ఓ చాలా సంతోషం. ఇప్పుడు మనకి ఓట్ల ఎలక్షన్ లేకుండా ప్రెసిడెంట్ ఇస్తానంటే ఎవరైనా వెళ్తారా? వెళ్ళరా? మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఓట్ల ఎలక్షన్ ఉండదండి, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా మీకు అవకాశం ఇస్తున్నామండి అని అన్నారే అనుకోండి, ఇంకా వెంటనే మనం సంతోషంగా ఎగిరి గంతేయమా? పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఇస్తానంటేనే గంతేసేస్తాం, ఎమ్మెల్యే పదవి ఇస్తానంటే ఇంకెంత గంతేస్తాం, ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే ఇంకెంత గంతేస్తాం. పిల్లరా ఇప్పుడు చెట్లన్నీ వచ్చంట ద్రాక్ష పాదుతో అన్నాయట, నువ్వు మా మీద రాజుగా ఉండు, మేము అందరం మీకు లోబడి ఉంటాం, నువ్వే రాజువి అని ఒక అవకాశం ఇస్తే ఆ చెట్టు ఏమందో తెలుసా, ఆ పాది ఏమందో తెలుసా, నేను దేవుని సంతోషపెట్టే చెట్టుగా ఉండాలనుకుంటున్నాను కానీ నేను దేవుని సంతోషపెట్టడంలో ముందుకు సాగుతానే తప్ప మీ మీద రాజునయ్యండి పెత్తనం చేసి అలా ఇలా ఊగటానికి నాకు మనసు లేదు. ఒకే ఓ ఆలోచన, ఆ పాదుకున్న ఆలోచన ఏంటో తెలుసా, నేను దేవుని సంతోషపెట్టే పాదుగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి మనం ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి. మన భక్తిని బట్టి, మన పాటను బట్టి, మన ప్రార్థన బట్టి, మనం చేసేటువంటి స్తుతిని బట్టి దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ఘనపరచబడాలి. అంతే తప్ప మనుషులు చూస్తున్నారని చెప్పి మనం ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. కేవలం మనం చేసే ప్రార్థన ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడని చెయ్యాలి. అప్పుడు మనం ప్రార్థనలో లీనమైపోతాం, ప్రార్థనలో మరి పిల్లరే ఏకాంతంగా ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. అదే మనుషులు చూస్తున్నారని చేస్తే మనకి ఎంతసేపు నిలబడగలం మోకాళ్ళ మీద? మనుషులు చూస్తున్నారని చెప్తే ఎంతసేపు మనం కూర్చోగలం? అదే దేవుడితో సత్సంబంధాన్ని కలిగి ఉంటే, దేవుడితో పెనవేసుకుపోతే మనం చేసే స్తుతి చాలా చక్కగా దేవుణ్ణి మహింపరచవచ్చు, ప్రార్థనలో ఎంతో చక్కగా ఉండొచ్చు మనం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులరా, మనం ఎప్పుడు కూడా చేయవలసింది ఏంటో తెలుసా? ఎప్పుడు మనం దేవుని సంతోషపెట్టే చెట్టుగానే ఉండాలి. అంతే తప్ప దేవుణ్ణి బాధ పెట్టే చెట్టుగా మనం ఉండకూడదు. అందుకని వాక్యం ఏం చెప్తుంది? మీ నీతి కార్యం మనుషులు చూస్తున్నారని కాదు, దేవుడు చూస్తున్నాడని చెయ్యండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదవగలిగినప్పుడు మనకు అర్థమవుతుంది. సామెతల గ్రంథం 15:3 ఉంది, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉనుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని ఉంది. దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయట,
మంచివాళ్ళని చూస్తున్నాయంట చెప్పండమ్మా చెడ్డవారిని చూస్తున్నాయి ఇప్పుడు దేవుని కన్నులు మనల్ని గమనిస్తున్నాయా లేదా గమనిస్తున్నాయి 139వ కీర్తన మొదటి వచనము నుండి నాలుగు వచనాలు చదివితే యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యెహోవా మాట నా నాలుకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది 8వ వచనం నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఉన్నారు అక్కడ దేవుడు ఉన్నాడు ఆయన మనల్ని పరిశోధించి తెలుసుకుంటున్నాడు మనల్ని పరిశీలిస్తున్నాడండి ఆయన అమ్మా మన మీద ఆయన ఫోకస్ పెట్టాడు ఆయన ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు మన మీద మనం ఇక్కడ ఎలాగుంటున్నామో ఇంటి దగ్గర ఎలాగుంటున్నామో ఇక్కడ ఎలాగుంటున్నామో ఈదులో ఎలాగుంటున్నామో అన్నీ గమనిస్తున్నాడండి ఆయన ప్రతిదీ కూడా మన చుట్టూరు నుండి ఆయన ఒక చక్కగా కెమెరాస్ పెట్టేశాడండి అవి మనకు కనబట్టలేదు పిల్లర ఆయన కన్ను మనల్ని పరిశీలిస్తుంది ఒకవేళ ఈ లోకములో ఉన్న కెమెరాల్లో నుంచి కొంతమంది తప్పించుకోవచ్చేమో కానీ దేవుని కెమెరాలో నుంచి ఎవరో కూడా తప్పించుకోలేరు ఆ కెమెరాలో మనం చేసే ప్రతిదీ రికార్డింగ్ అయిపోతుంది ప్రియ సహోదరి సహోదరుల ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలిసిపోతుంది క్షుణ్ణంగా తెలిసిపోతుంది పెద్దయ్య గారు వారి ఇంటి దగ్గర కెమెరాస్ పెట్టించుకున్నారండి అప్పుడు అంటే గమ్మున ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఏంటో చూద్దామని కెమెరాస్ పెట్టించుకుంటున్నారు ఒక ఆవిడ వచ్చింది పిల్లరా మీలాంటి వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకుని జాగ్రత్తగా మరి మీకున్న ఫలాలు కానీ లేకపోతే ఏదన్నా మీరు సమర్పించుకోవాలనుకున్నప్పుడు వచ్చి ఇస్తారు కదేంటండి ఒక ఆవిడ ఏం తీసుకొచ్చిందంటే కోడిగుడ్లు తీసుకొచ్చిందండి ఒక అరడజన కోడిగుడ్లు తీసుకొచ్చింది పెద్దయ్య గారు అన్నారు అమ్మ అక్కడ పెట్టి అమ్మగారు వచ్చి తీసుకుంటారు అని అన్నారు అయ్యగారు ఆ మాట చెప్పి ఆవిడకి ప్రార్థన చేసి మేడపైకి వెళ్ళిపోయారు ఈ గుడ్లు గురించి చెప్పడం మర్చిపోయారు అమ్మగారికి అమ్మ ఒక ఆవిడ వచ్చిందమ్మ గుడ్లు ఇచ్చింది తీసు అంటింట్లో పెట్టి చెప్పడం మర్చిపోయారు అక్కడే ఉండిపోయినాయి ఆయనకి ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందంటే సాయంత్రం జ్ఞాపకం వచ్చింది సాయంత్రం వస్తే అమ్మ గుడ్లు ఉన్నాయమ్మ అక్కడ ఉన్నాయా కొంప తీసి గమ్మున అట్ల మీద ఎవరైనా కూర్చుండిపోయారు ఏంటి చూసాడు చూడంటే గుడ్లు కనపడలేదు ఏమైనా వంటింట్లో పెట్టలేదు ఏమైనా అమ్మా అని తర్జన భర్జన చేసుకుంటున్నారు సరే అండి ఎలాగ కెమెరా ఉంది కదా ఏమైందో ఒకసారి చూడండి అంటే పిల్లరు ఒక ఆవిడ వచ్చి జాగ్రత్తగా గుడ్లు సింగ్ సీర సింగ్ని షార్ట్గా పట్టుకెళ్ళిపోవడం చూశారనమాట అమ్మ తాసది ఈవిడ పట్టుకెళ్ళిపోయిందా ఫోన్లో పట్టుకెళ్ళిపోతే పట్టుకెళ్ళి ఎవరు ఒకళ్ళు తిన్నారు కదా తింటమే కావాలి ఇంకేం మాట్లాడకమ్మా అన్నారండి అయ్యగారు ఫోన్లండి ఇంకేం వద్దులేండి అన్న పిల్లరు ఇప్పుడు ఆవిడ పట్టుకెళ్ళిందన్న సంగతి ఎలా తెలిసింది కెమెరా ఉంద కనుక తెలిసిపోయింది ఇప్పుడు దేవుడు మా అక్కడ ఆ స్పాట్లోనే పెట్టాడు కెమెరా ఇక్కడికి వచ్చామా ఇక్కడ ఉంది ఇక్కడి నుంచి వెళ్తామా మనకు కూడానే వస్తుంది ముందోటి ఉంటుంది వెనకాల ఒకటి ఉంటుంది పిల్లర పక్కన ఒకటి ఉంటుంది ఈ పక్కన ఒకటి ఉంటుంది అంటే మనం ఏం చేస్తున్నామో అన్నీ గమనించేస్తుంది కనుక పిల్లర్ ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా నేను మనుషులు చూస్తున్నారని భక్తి చేయకూడదు నేను దేవుడు చూస్తున్నాడని ఏం చేయాలి భక్తి చేయాలి దేవుడు చూస్తున్నాడని భక్తి చేస్తే ఇక్కడున్న జాగ్రత్త బయట కూడా ఉంటుంది మనకి ఇక్కడున్న భక్తి బయట కూడా ఉంటుందండి మనకి ఉంటుందా ఉండదు ఉంటుంది ప్రియ దేవుని పిల్లలారా మనం ఒక చోట భక్తిగా ఉండి ఇంకొక చోట భక్తిగా ఉండకుండా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా భక్తిగానే జీవించాలి ఒక ఆయన వచ్చి అన్నాడు అయ్యా బాప్తిసం పొందేస్తానండి వాక్యం నన్ను దేవుడి కొరకు బ్రతకమని ప్రేరేపణ చేస్తుందండి ఇంకా నేను ఆలస్యం చేయనండి వాక్యం మరి బాప్తిసం పొందేస్తాను పాస్టర్ గారు మీరు ఇస్తారా అని అన్నారు ఎందుకేమనండి మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందుతానంటే నేను ఇవ్వడానికి సిద్ధమేనండి అయితే మరి కొన్ని విషయాలు మిమ్మల్ని అడుగుతాను మీరు నాకు చెప్తారు కదా అన్నాను చెప్తానండి అన్నారు మీరు మరి ప్రభు కొరకు పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటారు కదా అని ఇలా కొన్ని విషయాలన్నీ అడుగుతున్నాను అడుగుతూ ఉన్నప్పుడు ఆగండి ఆగండి నేను ఒక విషయం మీతో చెప్పుకోవాలండి అన్నాడు ఏంటి చెప్పు అన్నాను ఏమి లేదండి నేను పొద్దున్న అస్తమాను కష్టపడి పని చేసుకుంటానండి సాయంకాలం అయ్యేసరికి ఒళ్ళు అంత నొప్పులు వచ్చేస్తుంది
అందుకని నాకు చాలా కాలం నుంచి కొంచెం మందు తాగటం అలవాటైపోయింది. నేను తాగి ఎవరి మీదకే దెబ్బలాటకి వెళ్ళను. మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమని అన్నాను, జస్ట్ తెచ్చుకుంటాను కాయ తాగేస్తాను భోజనం చేసేసి పడుకుని పోతాను తాగొచ్చాండి అని అన్నాడు. లేదండి తాగకూడదు అని అంటే ఆయన అన్నాడు, తాగమని వాక్యంలో ఉంది కదండి, మీరు తాగొద్దు అంటున్నారు ఏంటండి అని అన్నాడండి ఆయన. అయ్య బాబు నాకన్నా ఎక్కువ విషయాలు తెలిసింది ఈ లెక్కన ఆయనకి. మీరు తాగమని ఎక్కడుంది? వాక్యంలోనే ఉందండి. ఎక్కడుంది బాబా ఏంటి అని అన్నాను. మీరు కావాలంటే చదువుకోండి అన్నాడు. ఉందన్న సంగతి నాకు తెలుసు. తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు మరి అక్కడ ఆ సందర్భాన్ని బట్టి చెప్తారనమాట అండి. ఏమని చెప్తారంటే, నీకు ఉదరమున కడుపులో జబ్బు చేస్తే ఆ జబ్బుకున్న బాధను మర్చిపోవడానికి కొంచెం ద్రాక్షరసం గుచ్చుకో అంటాడు. ద్రాక్షరసం అని తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? వైన్ అని ఉంటుంది. వైన్ అంటే ఏంటి? బ్రాందీ, బ్రాందీ అని ఉంటుంది, వైన్ అని ఉంటుంది. ఇంతగా మనోడు ఇంగ్లీష్ బైబిల్ చదివినట్టున్నాడండి. వైన్ అంటే బ్రాందీ కదా, బ్రాందీ తాగమని ఉంది కదా అని అంటే ఆయన అప్పుడు నేనన్నాను, సరే పౌలు భక్తుడు అక్కడ సందర్భాన్ని బట్టి కడుపులో జబ్బు చేసినోడు తాగమన్నాడు, నీకేం జబ్బు చేసింది అని అన్నాను. నాకేం జబ్బు లేదండి అని అన్నాడండి. మరి జబ్బు లేకపోతే ఎందుకు? పైగా ద్రాక్షరసాలు అన్నీ ఒకలాంటి ద్రాక్షరసాలు కాదు. ఇప్పుడు మనం సంస్కారం తీసుకుంటున్నాం కదా, అది కూడా ద్రాక్షరసమే. ఆరోగ్యకరమైన ద్రాక్షరసం ఉంది, అనారోగ్యకరమైన ద్రాక్షరసం ఉంది. మీరు ఎప్పుడైనా ఈ మందు తాగుతున్నటువంటి విషయాలు కనుక టీవీలో ఏదైనా ఒక సీన్ వస్తే అక్కడ ఏం చేస్తారో తెలుసా? ఇది ఆరోగ్యానికి హానికరం అంటే అది ఆరోగ్యం చెడిపేసే ద్రాక్షరసం, మనల్ని పాడు చేసే ద్రాక్షరసం. ఆరోగ్యం ఇచ్చేది కాదు, ఆరోగ్యం ఇవ్వని దాన్ని మనం ఎందుకు చెయ్యాలి అని చెప్పి మరలా నేను అన్నాను, అలా కాదు, ఇది నీకు బాగా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇంతకు ముందు నువ్వు చాలా మరి ప్రభు అంటే ఎరగని బిడ్డగా అన్యుడిగా జీవించావు కదా అన్నాను. అవునండి అని అన్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు ఏం చేసేవాడివి? ఏం చేశానంటానేంటండి, నేనండి స్వామయ్య మాల కూడా వేసుకున్నానండి అని అన్నాడు. అంటే అంత అలా చేశాడు. అప్పుడు నేను అన్నాను, సరే మాల వేసుకున్నాను అన్నావు కనుక మాల వేసినప్పుడు ఏం చేస్తావు అని అన్నాను. ఏం చేస్తామంటే చాలా భక్తిగా ఉంటామండి. ఆ భక్తిలో కొన్ని విషయాలు చెప్పు నాకు. మందు తాగం, ఎవరిని కూడా చెడు చూపుతో చూడడం, ఉపవాసం చేస్తాం, భక్తిగా ఉంటాం అని కొన్ని అన్నీ చెప్పుకుంటూ వచ్చాడండి నాకు. ఎన్ని రోజులు ఉంటారు అని అన్నాను. ఆ మాలలో ఉన్నంతకాలం మేము అలాగే భక్తిగా ఉంటామండి అన్నారు. మరి తర్వాత ఉండరా అని అన్నాను. తర్వాత ఉండమండి, తాగేయాలంటే తాగేస్తాం, మేము చేయాలనుకున్న పనులన్నీ చేసేస్తాం అని అన్నారు. బాబు నీవు ఈరోజు బాప్తీసం పొందుతున్నావు కదా, ఏసుమాల వేసుకున్నట్టు ఇది. ఏసుమాల 40 రోజులు ఉండి మానేసేది కాదు నాయన, బతుకున్నంతకాలం జీవించాలి. 40 రోజులు చేసి మానేయకూడదయ్యా, నీవు ఈరోజు నుంచి చాలా భక్తిగా జీవించడానికి ఇష్టపడాలి, భయభక్తులతో జీవించాలి. ఆ 40 రోజులు దేవుని కోసం నువ్వు భక్తిగా ఉంటున్నావు కదా, ఇక్కడ దేవుని కోసం జీవితాంతం ఎలాగ ఉండాలి? భక్తిగా ఉండాలి. అలాగైతేనే నేను నీకు బాప్తిస్మ ఇస్తాను అని అన్నాను. సరేనండి అయ్యా, నేను అలాగే జాగ్రత్తగా ఉంటానండి, నాకు తెలియలేదండి అమ్మ బాబోయ్ అని చెప్పి నేను భక్తిగా ఉంటాను అని అన్నాడు. అన్నాడు, ఒప్పుకున్నాడు, బాప్తిస్మ ఇచ్చాను. మరి ఆయన దేవుని దగ్గర ఎలాగుంటున్నాడు, బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగుంటున్నాడు, మనుషుల ముందు ఎలాగుంటున్నాడు, మనుషులు లేనప్పుడు ఎలాగుంటున్నాడు, అది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మనం చేసే భక్తి ఎవరు చూస్తున్నారని చెయ్యాలి? దేవుడు చూస్తున్నాడని మనం భక్తి చెయ్యాలి. మనం చూసే చూపు కానీ, మనం మాట్లాడే మాట కానీ, మన ఆలోచన కానీ, మన ప్రవర్తన కానీ, మన నడక కానీ, మన చేష్టలు కానీ, అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు కనుక నేను ఒక మంచి చెట్టుని, మంచి ఫలం ఇవ్వాలి నేను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడే భక్తి కాదు, బ్రతుకున్నంతకాలం భక్తిగానే ఉండాలి. బ్రతుకున్నంతకాలం భక్తిగానే ఉండాలి అనేటువంటి ఆలోచనను మనం కలిగి ఉండాలి. ఒక మంచి చెట్టు ఇచ్చే ఫలం ఏంటో తెలుసా అండి? ఒక మంచి చెట్టు ఇచ్చే ఫలం ఏంటంటే ఎప్పుడూ భక్తిగా జీవిస్తుంది, ఎప్పుడు భక్తిగా జీవిస్తుంది. ఒకప్పుడు భక్తిగా, ఇంకొకప్పుడు భక్తి లేనట్లుగా జీవించదు, ఎప్పుడు భక్తిగా ఉండేది ఒక మంచి ఫలం. ప్రిలరా, ఇంకా ఒక మంచి చెట్టు ఏం చేస్తుంది అంటే చూడండి, మత్తయి సువార్త 6:3-4 మనం చదివితే, మత్తయి సువార్త 6:3-4 నీవు ధర్మము చేయినప్పుడు
నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చెయ్యికి తెలియకై ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. రహస్యమందు చూచు తండ్రి నీకేమిస్తాడు? ప్రతిఫలమిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులరా, మనం చేసేటువంటి పని ఎలాగుండాలి అని ఆలోచన చేస్తే, ధర్మం చేసినప్పుడంట కుడి చేతితో చేసిన ధర్మం ఏ చేతికి తెలకూడదు, ఎడమ చేతికి తెలియకూడదు. మరి రెండు ఒక శరీరంలోనే ఉన్నాయి కదా, ఇది చేసేది ఇది తెలియకుండా ఎలాగుంటుంది? మెదడు రెండిట్లకి ఒకలాగే పనిచేస్తుంది కదా, దీంతో చేసేది దీంతో తెలియకుండా ఉంటుందా? అంటే ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలు ఇద్దరు ఒక శరీరమా కాదా? ఒక శరీరమే. కుడివైపు ఒకళ్ళు అయితే ఎడం వైపు ఇంకొకళ్ళు. ఇప్పుడు మనం చేసే మంచి కార్యం ధర్మకార్యం ఉందనుకోండి, అది వీళ్ళరా భార్యకు చెప్పే చెయ్యక్కర్లేదండి. మంచి కార్యం అయితే భార్యకు చెప్పకుండానే చెయ్యొచ్చు. కుడి చేయితో చేసినది ఎడమ చేతికి తెలియకపోవటం అంటే అదనమాట. ఒక్కొక్కసారి భార్య మంచి కార్యం చేయవలసి వచ్చిందనుకోండి, భర్త గారిని అడిగే చెయ్యక్కర్లేదు, అడగకుండానే మంచి కార్యం చెయ్యొచ్చు. ఎందుకంటే మంచి చెట్టు ఎప్పుడు మంచిగానే ఆలోచన చేస్తుంది. మంచి చెట్టు ఎప్పుడు మంచిగానే ఆలోచన చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా చెప్పి చేద్దాం అంటే మంచి కార్యం చేసేటప్పుడు అలాగా మనం ఆలోచన చేయక్కర్లేదు. అదే ప్రభు అన్నారు, కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకూడదంటే, కుడి భార్య అయితే ఎడమ భర్త, ఎడమ భర్త కుడి భార్య, ఒకళ్ళకొకళ్ళు ఆలోచించి చేయవలసిన పనులు ఉంటాయి. కానీ ధర్మం చేసేటప్పుడు మాత్రం అంటండి, అది పనిగట్టుకుని ఆలోచన చేసి మనం ఏమీ కూడా ప్రత్యేకించి చేయనక్కర్లేదు. ఒకవేళ మనం అలాగా చేయగలిగితే పరలోకమందున్న తండ్రి మనకి ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడంటండి. ఒక మంచి చెట్టు ఒక మంచి ఫలం పొందుకోవాలి, మంచి ఫలం వెదజల్లాలంటే ఇలాంటి పనులు కూడా మనం చేసేవారంగా ఉండాలి. అందుకనే ప్రభు చెప్పారు, ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తుంది, కాని చెట్టు పనికి మాలిన ఫలాలు ఫలిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనం ఏ చెట్టులాగా ఉండాలి? మంచి చెట్టులాగా ఉండాలి, మంచి ఫలములతో నిండుకోవాలి. మంచి ఫలాలు ఒక మూడు ఫలాలు మీ ముందు పెట్టాను. ఒకటి, మనల్ని ప్రేమించిన వాళ్ళనే ప్రేమించొద్దు, ప్రేమించని వాళ్ళను కూడా మనం ప్రేమిద్దాం. రెండోది వీళ్ళరా, మనుషులకు కనబడవాలని మనం భక్తి చేయొద్దు, దేవుడికి కనబడాలని మనం భక్తి చేద్దాం. మూడోది, మనం ధర్మం చేసినప్పుడు వీళ్ళరా ఒక్కొక్కసారి ఆమెకు చెప్పకుండా చేస్తే ఏం బాధ వస్తుందో అని కాదు, కానీ కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకుండా చెత్తబుట్టలో పడేసుకున్నట్టు చేయాలంటండి. ఇది చెత్తబుట్టలో పడేస్తున్నాను అన్నట్లుగా మనం చేసే కార్యాలు కనుక చేయగలిగితే దానికి తగ్గట్టుగా దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ ఈ ఫలాలు కనుక మనలో లేకపోతే, దేవా ఈ మంచి ఫలాలు ఫలించే చెట్టుగా నన్ను చెయ్యని దేవుని దగ్గర ప్రార్థన చేసి అడుగుదామా? మోకరించండి, అయితే మోకరించండి, తలలు వంచి కళ్ళు మూసుకుని దేవుడిని అడగండి, దేవా ఒక మంచి చెట్టులాగా నేను ఉండాలి తండ్రి, ఒక మంచి చెట్టు ఒక మంచి ఫలము. మీరు అందరూ ప్రార్థన చేసుకోండి, ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో మొరపెట్టండి, మోకాళ్ళ మీదకి వచ్చేసి ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో మొరపెట్టండి. హల్లెలూయా. ఆదివార ఆరాధన సమయములు ఆదివారం ఉదయం 7:30 నుండి 9:30 వరకు ఎరుసుమండ గ్రామంలో ముక్కామల డైలీ మార్కెట్ దగ్గర, ఆదివారం ఉదయం 7:30 నుండి 9:30 వరకు కోనవరం గ్రామంలో గోపవరం వెళ్లే రోడ్లో, ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు పల్లంకూరు గ్రామంలో పాత సినిమా హాల్ స్థలంలో, ఆదివారం ఉదయం 10:00 నుండి 12:00 వరకు అమలాపురం పట్టణంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో, ఆదివారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు ముమ్మిడివరం గ్రామంలో తిల్లమ్మ చెరువు గట్టు సమీపంలో, ఆదివారం మధ్యాహ్నం 2:00 నుండి 4:00 వరకు పేరూరుపేట గ్రామంలో ఉపవాస ప్రార్థన జరిగే సమయములు, సోమవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు పేరూరుపేట గ్రామంలో, మంగళవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు
ఇరుసుమండ గ్రామంలో ముక్కామల డైలీ మార్కెట్ దగ్గరలో బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అమలాపురం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పల్లంకూరు గ్రామంలో పాత సినిమా హాల్ స్థలంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ముమ్మడివరం గ్రామంలో తిల్లమ చెరువు గట్టు సమీపంలో శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కోనవర గ్రామంలో గోపవరం వెళ్ళే రోడ్లు రండి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి దైవ ఆశీర్వాదాలు పొందండి రండి ఉపవాస ప్రార్థనలో పాల్గొని దేవుడు చేసే ఉపకారాన్ని పొందుకోండి।